ఉమ్మడి రాష్ట్రంగా ఆ పరిస్థితి చెప్తున్నాం. ఎందుకంటే ఫీల్డ్ల దగ్గర వచ్చిన బాలా తెలుసు, ఎవరైతే మనం అనుకుంటామో ఆ బాలా తెలంగాణ ఎదుర్కొంటూ మాకున్న బీసీ సంఘాలను తెలంగాణ జిల్లాలో రాజకీయ చైతన్యం చేసుకోవడం దీనికే కానీ మనము 98లో మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బీసీల గురించి ఆత్మగౌరవం గురించి అని చెప్పి బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి కరీంనగర్లో అవ్వండి ఆ జాగృతి డెవలప్మెంట్ అయ్యే టైంలో దేవేంద్ర గౌడ్ గారిని మరి నాగుని ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఈ రాజకీయ నాయకులకు బీసీలను రాజకీయంగా చైతన్యం తీసుకుంటూ జ్యోతిరావు పూలేను ఫోటోలు పెట్టుకొని మన బీసీల రాజ్యాధికారం గురించి ఏకతాటిన పోరాడిన దాంట్లో కొండాలక్ష్మణ్ బాపూజీ గారు మరి అలానే దేవేంద్ర గౌడ్ మరి ఒక్క క్షణం కూడా తీర్థ లేకుండా ఉంటాడు. అయినా కూడా నా మత కర్తవ్యం నేను నిర్వహిస్తాను. జయప్రసాద్ తప్పకుండా బీరు సంఘాన్ని 20 సంవత్సరాలు ఏ విధంగా ఏకతాటిపైన ఒకే నినాదంతో నడిపించాను. మన కుల సంఘాల సోదరులందరినీ అందరినీ కలుపుకుందాం. ఒక కులంలో 10 సంఘాలు ఉన్నా ఉండలేండి, ఏ సంఘాన్ని వద్దన్నా ఉన్నాం, అందరి కోపం సుందగాడి ఆ 10 మంది సోదరులతో కూడా ఒకటి ఆచరించేది నా మనసులో కూడా ఉంది. 30 ఏళ్ళ నుంచి కూడా నేను ఇంట్లో ఉద్యోగ సంఘంలో పనిచేశాను, ఇక్కడ పనిచేశాను, అక్కడ పనిచేశాను కూడా. ఏదైనా సంఘం, నేను ఎందుకంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక సంఘాన్ని నెలకొల్పినప్పుడు ఫస్ట్ టైం దాన్ని ఒక పిక్చర్ లాగా చూశారు. 2 సంవత్సరాల తర్వాత మాకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు దిగివచ్చేలా చేసాము. ఇవాళ ఒక ఆశ కొవ్వూరి భాస్కర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ డెవలప్మెంట్ అసోసియేషన్లో కూడా ఈ మా కొండ దేవయ్య కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్న దాంట్లో ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు సలహా మండలి చైర్మన్ గా ఉన్నటువంటి ఈ సంఘంలో చేస్తారు. అందరు మంత్రి గారితో ఫోటో దిగుతారు. మేమందరం కూడా మా వినతి పత్రం ఇచ్చినామని ఆ కుల సంఘంలో వాట్సాప్లలో పేపర్లలో వేసుకొని మీ కుల సంఘంలో కూడా మీరు రికగ్నైజ్ కూడా మేము కూడా కష్టపడుతున్నాం. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు అరే మీరు అధ్యక్షులైనా ఏం చేస్తారా మన కుల సంఘానికి అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే నేను కూడా దాని గురించి కూడా చూస్తాను కాబట్టి అదొక మంచి సదావకాశము. మేము కూడా చాలాసార్లు ఒక 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఏదైతే ఆంధ్రాలో ఒక కార్పొరేషన్ ఇచ్చినారో కాపులకు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక కార్పొరేషన్ ఇవ్వాలని నేను 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము. అది కూడా తప్పకుండా వస్తాయని నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు రెడ్డిలకు ఆర్యవైశ్యలో కార్పొరేషన్ ప్రకటించినారు. అట్లనే మేము కాపు కార్పొరేషన్ కూడా మేము అడగడం జరిగింది. ఎందుకంటే ఈ కార్పొరేషన్ గురించి కూడా చెప్పడం ఏంటంటే మన వాళ్ళు కూడా ఒక్కొక్కరు కూడా కుల సంఘంలో జరుగుతున్న పరిస్థితి లేదని చాలామంది కూడా మా కుల సంఘం మా కులంలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. మైమునారు పోతే కూలినాలు పని వాళ్ళు కట్టెల పోయి ఒకటి అనుకొని కూలినాలు పని చేసుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా కులం ఉంది. మా దానిలో కూడా కార్పొరేషన్ వస్తే మా పిల్లలందరినీ కూడా చదువుకునడానికి కొద్దిగా అభివృద్ధి చేసుకోవడానికి దానిలో పనిచేస్తాయని నేను దానిలో ఒక స్టేట్ ప్రెసిడెంట్గా నేను కొట్లాడుతున్నాను. మరి ఈ బీసీలు మన బీసీలలో తప్పకుండా ఒక జనరల్ సెక్రటరీగా నాకు అవకాశం ఇచ్చినారు. నేను వద్దానని ఫస్ట్ మీరందరూ చేయండి సపోర్ట్గా ఉంటారన్నాను. మరి భాస్కర్ రావు గారు, జయప్రసన్న గారు మనందరూ కూడా ఒక అవకాశం ఇచ్చినారు. తప్పకుండా మేము ఆనెస్ట్గా కులంకు 15 సంవత్సరాల నుంచి ఇట్లా ఆనెస్ట్గా పనిచేస్తాము. బీసీల కోసం తప్పకుండా మీ అందరితో కలిసి ప్రయాణం చేస్తారని మనందరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు కుల సంఘాలు బీసీలకు ఏదైతే బ్రిడ్జ్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ను కంప్లీట్ చేసుకుంటుంది అనుభవంతో 20 సంవత్సరాలు కొండలక్ష్మి బాపూజీ గారు పనిచేయడం జరిగింది.
అదే కంటిన్యూ చేసుకుంటాం. కులసం అందరి సమస్యలు కూడా తీసుకొని ఓటు ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ తీసుకురాలని మా అందరూ. తెలంగాణ వెనుకబడుల తరగతుల సంఘం ముఖ్య సమావేశం జరిగింది ఈరోజు. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఒక 60 కుల సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు హాజరై విజయవంతం చేయడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మా సంఘం అధ్యక్షులు భాస్కర్ రావు గారు, ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు, రాజన్ ప్రసాద్ గారు, కసూర్ జయప్రసాద్ గారు, శంకర్ గారు, సత్యప్రసాద్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో యశ్వంతరావు గారు, రామ్మోహన్ గౌడ్ గారు, చాలామంది ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేశారు. ముఖ్యంగా 20 తారీఖు జరిగే బీసీ సాధికారత భవన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి, ముఖ్యంగా ఈ 112 కులాలు సంఘాల అధ్యక్షులు, కమిటీలు మరియు ఇంకా కొన్ని సంచార జాతులు, కొన్ని కులాలు కూడా ఐడెంటిఫై చేయని కులాలు కూడా 30 కుల సంఘాలు కూడా హాజరై మంత్రి గారికి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాలు వారు మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఏదైతే బీసీలకు మనం ఆత్మ గౌరవ భవన్ కోసము భూములు అనౌన్స్ చేశారో, మరి నిధులు అనౌన్స్ చేశారో, వారికి సంఘాల వారందరికీ ఐడెంటిఫై చేసి వారందరికి అందజేయమని చెప్పినారు మంత్రి గారికి. మంత్రి గారు మాకు చెప్పడంతో పాటుగా మేము మా అధ్యక్షులు భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల అందరినీ పిలిచి ఒక ముఖ్య సమావేశము మంత్రి గారితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి తెలంగాణలో ఉన్న బీసీ కుల సంఘాలు, 112 కుల సంఘాలు, ఎవరైతే ఐడెంటిఫై సంఘాలందరూ కూడా మీరు హాజరై మీ యొక్క కష్టాలు బాధలు మరి అన్నీ కూడా వినతి పత్రం ద్వారా మంత్రి గారికి అందజేయాలని కోరుచున్నాము. మరి ఆ రోజు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సిస్టమేటిక్గా మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చినట్టయితే, మంత్రి గారు మొన్ననే ఒక మాట ఇచ్చారు, ఈ వినతి పత్రాలు అందరు ఇచ్చిన తర్వాత బీసీలకు ఒక వర్క్షాప్ అందరినీ పిలిచి ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి ఆ భూములు ఇవ్వడము మరి నిధులు ఇవ్వడంతో పాటుగా వారు ఎవరెవరి కష్టాలు బాధలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి బీసీలందరికీ న్యాయం చేస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి 20 తారీఖు జరిగే ఆదివారము 10 AM బీసీ భవన్లో అన్ని కుల సంఘాల కమిటీలు, అధ్యక్ష కమిటీలు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము.